పైచేసింది వీడు సింపతీలు చూసిన వాడిక ఎట్టి ఇది ఏనానా నిప్పిగా ఉందా? వీడిని స్టోర్ రూమ్ కి పంపిస్తే బెటర్, నిప్పులు తగ్గిపోతాయి. ముందు అంతకన్నా సూపర్ ట్విస్ట్ అటు చూడండి రా. హాయ్ ప్రభా, హౌ ఆర్ యు? ప్రభా ఎలా ఉన్నావు? హాయ్ నిషా, ఎందుకు వచ్చావు? ఎలా వచ్చావు? సడన్ గా వచ్చావు? నేనే తీసుకొచ్చాను రా. గుడ్లో కలిసింది, ఎక్స్కర్షన్ కి వచ్చిందంట. ఇంగ్లీష్ లో టకటకా అని మాట్లాడేస్తుంటే నాకు చాలా సంతోషం వేసి ఇంటికి తీసుకొచ్చేసాను. నీ జూనియర్ అంట దారిలో చెప్పింది, యూ టు టాకింగ్, ఐ కమింగ్. థ్యాంక్ యూ ఆంటీ. ఇంగ్లీష్ లో మాట్లాడితే వాళ్ళ నాన్న కూడా తీసుకొచ్చేది మీ అమ్మ. సారీ ప్రభా, డాడీ అంతా చెప్పారు. వాట్ ఎ గ్రేట్ లవ్ స్టోరీ. నందిని, నందిని, ఆనందిని వేరు, ఈ నందిని వేరు. మాట్లాడుకుంటున్నారు. ఎందుకలా అబద్ధం చెప్పావు? ఇదిగోమ్మా కాఫీ తాగు. నేను వెళ్తున్నానండి. దీనికి నిజం తెలిసిపోయిందిరా, దీని బాబుమ్మని చంపేస్తాడురా. ప్రభా ఒకసారి లోపలికి రా, నీతో కొంచెం మాట్లాడాలి. ఒరే ఏదైతే అదో ఎల్రా, ఎల్రా. నందిని ఎవరా అమ్మాయి? నీ క్లోజా? నా జూనియర్. ఏ సారీ ప్రభా, అసలు ఏం జరిగిందంటే యు ఆర్ నందిని ఫ్రమ్ స్విట్జర్లాండ్. యా అనుకున్నాను, ప్రభా అబద్ధం చెప్పాడు రాస్కల్. నందిని, నందిని, ఐమ్ సారీ, సో సారీ. ఏం చెప్పారు? ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను కొంచెం బిజీగా ఉన్నాను. మీరు కింద ఆంటీతో మాట్లాడుతూ ఉంటారా? నేను వస్తాను. నేను అర్జెంట్గా ఫ్రెండ్తో చాటింగ్ చేస్తున్నాను, పాపం తను హర్ట్ అయి వెళ్ళిపోయినట్టుంది. ఐమ్ సారీ ప్రభా. అంటే తను చెప్పింది నువ్వేవి? వెళ్ళదా? వెళ్ళదు కదా. మంచి పని చేసావు, అది పెద్ద ఫేవికోల్. అందుని అంటుకుంటే ఆరేళ్ళ దాకా వదలదు. అందుకనే పిలిచావు? అంతే కదా, అంతే కదా. సూపర్ న్యూస్ రామా, నిష చెప్పింది ఏది నందిని వినలేదు. నందిని విషయం విన్నా పెద్ద నష్టమేం లేదురా. మర్చిపోయావరా, ఈరోజు లాస్ట్ డే కదా, నైట్ అందరు వెళ్ళిపోతున్నారా.